ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాంబాబు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యకార గ్రామాల ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొన్న పరిస్థితి చోటు చేసుకుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నర్సాపురం మండలం పెద్ద మైనవాళ్ళ లంక దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద మైనవాళ్ళ లంక దగ్గర చూసినట్టయితే సముద్రం దాదాపు 20 అడుగుల మేర ముందుకొచ్చిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఈ ప్రతాయ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపు ఇప్పటికే 50 మంది సభ్యులతో కూడిన 2 NDRF బృందాలు కూడా ఈ నర్సాపురం చేరుకున్నాయి. నర్సాపురం మండలం, అదే రకంగా మొగల్తూరు మండలంలోని పెద్దమైన వాళ్ళంక, చిన్నమైన వాళ్ళంక, మోళ్లపర్రు, కేపీపాలెం, అదే రకంగా పేరుపాలెం మొదలకు 9 దాదాపు 10 గ్రామాల ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మత్స్యకారులు ఎక్కువ ఉండే వీళ్ళ గ్రామాలు కావడంతో వీళ్ళందరూ కూడా వేటకు వెళ్లడంతో మానేశారు ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో. అయితే తుఫాను ఎప్పుడైతే రేపు తీరాన్ని దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా చాలా ఒక రకమైన భయాందోళనలో ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. అదే రకంగా చూసుకున్నట్లయితే తుఫాను ప్రభావ ప్రాంతంలో షెల్టర్ జోన్ కి ఎవరైనా పంపించాలని ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది. ఆ ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు ఒక్కొక్క మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడమే కాకుండా మొత్తం ఇక్కడ తుఫాను ప్రభావ ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అదే రకంగా తుఫాను వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల్లో పోయి కూడా ప్రభుత్వం యంత్రాంగం అంతా అప్రమత్తమైంది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి మరొక 24 గంటలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మత్స్యకారులు, అదే రకంగా జిల్లా వాసులు కూడా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంటారు.